Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartalo Munduga Headlines. TRS Party Adhyakshuniga Marosari Ennikaina CM KCR. Hyderabadalo Ghananga Prarambhamaina Telangana Rashtra Samiti Plenary Samavesalu. Siricilla Nirmanamlo Unna Police Pradhana Karyalayala Panulu Vegavantam Cheyandi. Jilla SP Rahul Hegde. Bhakta Jana Sandranga Marina Rajanna Siricilla Jilla Vemulavada Rajanna Kshetra. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. బోయినపల్లి జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ. ఏఎంసీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. శ్రీ రాజరాజేశ్వరునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున రాజన్నను దర్శించుకోవటానికి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు భారీగా విచ్చేయటం వల్ల ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు ఎలాంటి కోవిడ్ నిబంధనలను పాటించకుండా మాస్కులు లేకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండటం కొంత ఆందోళన కలిగించింది. దీనిపై ఆలయ అధికారులు కూడా సరైన సూచనలు చేయకపోవటం వల్ల భక్తులు మాస్కులు ధరించడం లేదని అంటున్నారు. స్వామివారి దర్శనం మరియు కోడెమొక్కులు చెల్లించుకోవటానికి దాదాపు 3 గంటలకు పైగా సమయం తీసుకుంది. దీంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయాలలో కూడా భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ కు మద్దతుగా పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం రోజున కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ బీజేపీ కార్యకర్తలతో కలిసి వీణవంక మండలము వల్పాపూర్ గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ను గెలిపించుకోవాలని ప్రజలను కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో సోమవారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ అభిలాష్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు చేపట్టి సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలని తెలిపారు. అంతేకాకుండా మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఆయన వెంట ఏఎస్ఐ రవీందర్, పోలీసు సిబ్బంది మల్లారెడ్డి, కలీం తదితరులున్నారు. మన రిపోర్టర్లలో నీ నెంబర్ తప్పేవాళ్ళు లేదు, ఒక వీరస్వామి నీ తప్పేవాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో త్వరలో ఏర్పాటు చేయనున్న 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తాలు, తూకం, తేమ యంత్రాలతో పాటు టార్ఫాలిన్ కవర్లను మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా గ్రామాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. అంతేకాకుండా ధాన్యం కేంద్రాలకు తరలించే ముందే వాటిని విక్రయానికి అనుకూలంగా సిద్ధం చేసి తీసుకురావాలని తెలిపారు. వారి వెంట వైఎస్ఎంపీపీ కొంకటి నాగయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కత్తెరపాత కొండయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నల్లగొండ అనిల్ కుమార్, గడ్డి మల్లేశము, నేతలు గుంటి శంకర్, కవ్వంపల్లి రాములు సిబ్బంది ఉన్నారు. ముందుకు కొనసాగుతున్నారు, రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపుతున్నారు. అలాగే ఈ మార్కెట్ యార్డ్ నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ మార్కెట్ యార్డ్ నుంచి అన్నీ అందజేస్తున్నారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా చేయని ఈ కొనుగోలు కేంద్రాలను మన తెలంగాణ రాష్ట్రంలోనే
కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ మా బోయింపల్లి రైతుల నుంచి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై. హుజూరాబాద్ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బల్మూరు వెంకట్కు మద్దతుగా సోమవారం రోజున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును ఎన్నుకోవటం లాంఛనప్రాయమే. అంతేకాకుండా ఈ ప్లీనరీ సమావేశాల్లో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లటానికి సీనియర్ నేతలు మంత్రుల ఆధ్వర్యంలో చర్చిస్తూ 20 సంవత్సరాల పార్టీ విజయాలను వివరించనున్నారు. కాగా ఈసారి ప్లీనరీ సమావేశాలకు కేవలం ఆహ్వానం అందిన నేతలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బయట ఎట్లా అంటారు అనేది చదువుకున్న వాళ్ళకి బాధ తెలుసు. ఇంత చదువుకొని నీకోసం ఖర్చులు పెట్టి మీకు ఏం సంపాదిస్తలేరు అనేది చాలా ఉంటుంది. అలాంటి వాటి కోసం మేము ఎంత వేచి చూస్తున్నామో తెలియదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వండి, ఎంత చదువుకున్న వాళ్ళు కూడా కట్టుబడి చూపిస్తారు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు, ఎందుకు మనల్ని తక్కువ అంచనా వేస్తారు? వాళ్ళ నోటిఫికేషన్ అన్నీ ఖాళీ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క స్కూల్స్లో టీచర్స్ లేరు, హాస్టల్లో నర్సులు లేరు, ప్రతి సంస్థలో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఎంతమంది అభ్యర్థులు వాటికి అప్లై చేసుకుంటున్నారు దాన్ని చూసి మీ నిరుద్యోగులు ఎంతమంది అంచనా వేయండి. ఒకసారి వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎన్ని చేయగలుగుతారు, ఫ్యామిలీని ఎట్లా పోషిస్తారు అనేది కనిపిస్తుంది. ఉద్యోగం కోసం పోరాడండి, చదవండి. నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం వెంటనే అప్లై చేసుకోవాలి. కానీ వాళ్ళకి అప్లై అయ్యాక నోటిఫికేషన్ వస్తే కదా మనం చేసేది. ఈరోజు బల్మూరు వెంకట్ గారు ఉద్యోగ నిరుద్యోగ సమస్య గురించి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో దెబ్బలు తిన్నారు. అతను వస్తే మనకి ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. కనీసం ఉద్యోగం కోసం, మన బతుకులు బాగుపడడం కోసమైనా ఈసారి మన ఓటు ఖచ్చితంగా. పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్లీనరీ సమావేశాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వేములవాడ గ్రామీణ మండలము వెంకటంపల్లి గ్రామంలో సోమవారం రోజున ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ చెన్నమనేని వికాసరావు దీపా చేతుల మీదుగా నిర్వహించారు. వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల వ్యాధులకు కారణం నీటి కాలుష్యమని, మంచినీరు ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో పాటు అనేక గ్రామాలలో ఆరోగ్య రథాలను కూడా ప్రారంభించామని, ప్రజలు సహకరిస్తే ఆన్లైన్ ద్వారా కూడా ఆరోగ్య సేవలు అందించడానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మంచి నీరు, గాలి, ఆహారం ఎంతో అవసరం. మరి ఈరోజు మనం మంచినీటి సమస్య వెంకటంపల్లి గ్రామంలో మనం తీర్చుకుంటున్నాం. మరి మంచి కార్యక్రమానికి నేను వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం. గ్రామాలు మంచి ఉండాలంటే అందరూ సమన్వయంగా ఉండాలి. ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు మంచిగా పనిచేస్తేనే గ్రామాలు, దేశం అభివృద్ధి పడుతుంది. ఈ ఊరిలో మంచినీళ్ళు ఉంటే అవన్నీ అవసరం ఉండదు. మనము ఇది స్వావలంబనకు, స్వపరిపాలనకు మీ గ్రామం నిదర్శనం. ఎందుకంటే మీ గ్రామంలో మీరు కోరుకొని మీ గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మాకు మంచినీరు, వాటర్ ప్లాంట్ కావాలని మీరు తెచ్చుకున్నారు. మరి మహాత్మా గాంధీ కోరిన గ్రామ స్వరాజ్ మీ ఊరు మీరు నిరూపించుకున్నారు. మీకు అందరికీ అభినందనలు. మరి స్వచ్ఛంద సమస్యలైన ప్రజల భాగస్వామ్యంతోనే అంత సమిష్టి అభివృద్ధి జరుగుతుంది మా ఉద్దేశం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా మేము చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, దేవరకొండ తిరుపతి తదితరులు హైదరాబాదులో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు తరలి వెళ్లారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిన తప్పిదాలను సీరియస్గా తీసుకుని కోన్రాపేట మండలానికి చెందిన ఇరువురు ఏఎన్ఎంలను సస్పెన్షన్కు గురి చేయడంపై లంబాడ హక్కుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బానోతు నరేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
కోండ్రాపేట మండల కేంద్రంలో సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ విపత్కర సమయాల్లో ప్రాణాలను ప్రజల కోసం వైద్య సేవలు అందించిన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు చేసిన సేవలను ప్రభుత్వాధికారులు మర్చిపోయి చిన్న తప్పిదాలకు కఠిన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్కు గురి చేయటం తగదని పేర్కొన్నారు. వెంటనే విధుల్లో నుంచి తొలగించిన ఏఎన్ఎంలు, బంటు, కవిత, మందాల సంపూర్ణలను విధుల్లోకి తీసుకోవాలని నరేష్ కుమార్ డిమాండ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో వారు ప్రాణాలను తెగించి మనకి సేవలు అందించారు. ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ ఎందుకంటే వాళ్ళకి ఓవర్లోడ్ వర్క్లోడ్ కావచ్చు, లేకుంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి టైం టార్గెట్స్ పెట్టడం, డైలీ టార్గెట్స్ పెట్టడం, సో ఇవన్నీ దానికి ఒక కారణం. నేను ఇక్కడ వాళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, చెప్పేది ఏంటంటే దీనిలో చాలా సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఏ సెక్టర్ వాళ్ళు దానిలో తప్పేశారో తెలియదు. కానీ మనం మానవ హృదయంతో వాళ్ళని సస్పెన్షన్ ఎత్తివేయాలి. వాళ్ళందరూ చిరు ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు, సో తెలియకనో తెలుసో తప్పు జరిగింది. ఆ తప్పు జరగకుండా మనం ముందు రోజులో చూసుకోవాలి. దానికి ఇప్పటికైతే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఒక మన కొండ్రాపేట మండలం చూసుకుంటే కరోనా టైంలో సమయంలో సుమారుగా 1200 మందికి కరోనా వస్తే వారు ఇంటింటికి తిరిగి వాళ్ళు సేవలు అందించారు. కనీసం మన అనుకున్న మన బంధువులే ముందుకు రాని టైంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తెగించి ముందుకొచ్చి మనకు సాయం చేశారు. సో కనీసం మనం మానవత హృదయంతో వారికి సస్పెన్షన్ ఎత్తివేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పోలీసు కార్యాలయం, క్యాంప్ ఆఫీస్తో పాటు సాయుధ దళాల కార్యాలయాలను సోమవారం రోజున జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. జిల్లా ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు పోలీస్ సేవలు అందించేందుకు గాను పూర్తిస్థాయి హంగులతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కార్యాలయాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నిర్మాణ పనులను పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ను ఆదేశించారు. ఎస్పీ వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వనాథ్, అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్ కాంట్రాక్టర్ ఉన్నారు. గతంలో సుంకర విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తులకు కులవాటా కింద ప్రతి సంవత్సరానికి ఓ వ్యక్తి విఆర్ఏగా విధులు నిర్వర్తించేవారు. అయితే చిన్నబోనాల గ్రామానికి చెందిన మొండయ్య అనే వ్యక్తి ప్రస్తుతం విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. విఆర్ఏ విధులు నిర్వర్తించే వ్యక్తి, పనిచేసే వ్యక్తి పాలివాండ్లకు 15 లక్షల రూపాయల డబ్బుల వాటా కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన మొండయ్య భార్య పద్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని చూసిన మేకల కాపర్లు సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే డబ్బులు ఇవ్వనట్లయితే వరి పొలంలో కోతలు నిలిపివేస్తామని కొందరు వ్యక్తులు అడ్డుకోవటం వల్లనే ఇలా ప్రయత్నం చేసిందని మొండయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం సార్. నడుచుకుంటే వాళ్ళు ఏమన్నా 10 లక్షల ఇద్దరే లేకుండా లేదా అట్లా కుల బహిష్కరణ చేసి కులంలో వాళ్ళు చెప్పినట్టు ఇంటనే కులంలో ఉండాలి. ఇప్పటికి ఇద్దరు ముగ్గురిని తీసేసారు సార్ కులం నుండి చేరి. మేము మూడో వ్యక్తులు, ఒక సంవత్సరం లోపలే ముగ్గురిని తీసేసి కులం నుండి చేరి. విఆర్ఏ పోస్టు గురించి 15 లక్షలు అడుగుతుంది సార్ మమ్మల్ని. మా దగ్గర లేవని అంటే ఆయనతో మమ్మల్ని కులంలోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు వరి కోసుకుందామంటే వరి కోత మిషన్ రాకుండా ఫోన్ చేసి దున్పించేటప్పుడు కూడా ట్రాక్టర్ అని అద్దన్నారు సార్. వరి కోత మిషన్ అంటే మా యాదవ్స్లల్లా ఒక 10 మిషన్లు ఉంటే ఆ 10 మిషన్లను కూడా అద్దని చెప్పారు. అద్దని చెప్పిన తర్వాత ఆయనతో వేరే వ్యక్తిని రప్పించుకొని మేము ఆయనతో చైన్ మిషన్ తోని వర్షానికి ఇవ్వరికి నాన్నదని చైన్ మిషన్ తోని గోయించుకుంటాం అనుకుంటే ఆయనతో ఆయనకు డ్రైవర్ ఫోన్ చేసి మా అద్దు అని చెప్పి చెప్తే ఆయన గోయలేదు వెళ్ళిపోయాడు. వెంటనే మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఆయన మాత్రమే మనం తిరిగింది మంత్రులు అయింది. మేము కూడా సత్తాం సార్, మాకు న్యాయం జరగకుంది. ఏం న్యాయం చేయలేదు సార్, పట్టించుకోలేదు. రెండు మూడు రోజులు అన్నారు. మళ్ళీ బుధవారం రమ్మని చెప్పేసి సార్, బుధవారం రమ్మాలంటే మరి మేము పంట మొత్తం మునిగినాం సార్. ఇప్పుడు చారణ వర్షం కూడా ఇవ్వాలి సార్ బాధ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజు నిర్వహించిన ప్రజా దివాస్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 ఫిర్యాదులు అందినట్లు రాహుల్ హెగ్డే తెలిపారు. అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణంగా చర్యలు తీసుకుంటూ వారికి న్యాయం చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సివిల్ తగాదాల్లో సివిల్ పోలీసు అధికారులు జోక్యం చేసుకోకూడదని, అలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మాలమహానాడు 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ పట్టణంలో జరిగే ప్లీనరీ సమావేశానికి చందుర్తి మండలం నుండి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలని మండల శాఖ మాలమహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో చందుర్తి మండలము బండపల్లి ఎనగల్ గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే ఈ సమావేశాలకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో యేసుకుమారు, నేతదాస్ జయరాజ్, దేవయ్య మాదాసు, జానీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు అద్దెంకి దయాకర్ గారి నాయకత్వంలో ఫిలాప్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎనగల గ్రామ ప్రజలందరూ, ఎనగల గ్రామ మహిళా సంఘం అందరూ మరి హైదరాబాద్కు తరలి వెళ్ళి మరి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మాది గ్రామం బండపల్లి, మండలం చందుర్తి, జిల్లా రాజన్న సిరిసిల్ల. ఈ దేశంలో వివక్షత పోవాలన్నా, సమానత్వం రావాలన్నా భూమిని జాతీయకరణ చేయాలి. సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం రావాలంటే ముందుగా రాజకీయ హక్కులు పొందటం అవసరం అని చెప్పిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణిస్తూ భూమి నుండి షెడ్యూలు కులాలను తెగలను దూరం చేసే ప్రభుత్వాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పిడి కొడుతూ అణచివేయబడిన ప్రజల పక్షాన నిలబడాల్సిన దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టి కీలక ఉన్నత పోస్టులలో వారికి తగు ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు హైదరాబాద్లో జరిగే 31వ తేదీన జరిగే మాలల ప్లీనరీ పోస్టర్ను ఈరోజు ఎనగల్ గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మా చందుర్తి మండల మాలమహానాడు అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా నేను, మా మాల సంఘం సోదరి మనులు, మహిళలు, యువకులు, మరి మా యొక్క సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం కాపాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నినాదాన్ని మనం ముందుకు తీసుకోపోవాలి. మనకిచ్చిన వాటాలో ప్రభుత్వం మాకు స్పందించి మాకు రుణాలు ఇప్పించాలి. ఎటువంటి బ్యాంకు ఆంక్ష లేకుండా మరి మాకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చి మాలలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.